అలా జరిగింది. ఎస్, సో చాలా హ్యాపీ. సో D10 నుంచి వచ్చిన కంటెస్టెంట్ సాయి పల్లవి గారు సో హీరోయిన్ అయ్యారు. సో ఇప్పుడు మీరు అంటే చాలామంది వచ్చారు కానీ బట్ అంతగా ఎలివేట్ అవ్వలేదు. బట్ మీరు ఇప్పుడు యాజ్ ఇఫ్ నౌ ఇప్పుడు మీరు చెప్పారు కదా 4 or 5 ఫిల్మ్స్ స్టార్ట్ అయిపోయాయి. D10 ఐ మీన్ డీ ప్లాట్ఫామ్ నుంచి మరో హీరోయిన్ అంటే స్టార్టింగ్ నుండి చెప్పారు తరుణ్ మాస్టర్, శేఖర్ మాస్టర్ గారు, ప్రియమణి మ్యామ్ అందరు కలిసి చెప్పారు నువ్వు కానీ హీరోయిన్గా వస్తే మాకు పండగ అని చెప్పి శేఖర్ మాస్టర్ చెప్పారు. సో అది 2 అయింది కదా. సో అనుకున్నారా బేసిక్గా హిందీ హీరోయిన్ అయిపోతాను ఛాన్సెస్ వస్తాయని? మీన్స్ ఒక లైక్ పాజిటివ్ థింకింగ్ ఉంది మైండ్లో, అంటే ఎందుకంటే శేఖర్ మాస్టరే పాజిటివ్ థింకింగ్ నాకు ఇచ్చారు ఒక గిఫ్ట్గా. సో ఫస్ట్ శేఖర్ మాస్టరే నాకు చెప్పారు, సో స్పెషల్ థ్యాంక్స్ టు శేఖర్ మాస్టర్ సార్. సో దాని తర్వాత నాకు రోజా గారు, అనిల్ రావిపూడి సార్ డైరెక్టర్ సార్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్పారు, తరుణ్ సార్, ఇంకా ప్రియమణి గారు చెప్పింది. సో అందరూ నాకు చెప్పారు. సో ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చేసింది మైండ్లో, అంటే నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తే నేను పక్క హీరోయిన్ అవుతాను, నేను అలా మైండ్లో వచ్చింది. సో అందుకే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది మా పైన. సో ఐ వాజ్ లైక్ థింకింగ్ దట్ హోప్ ఫర్ ద బెస్ట్, దీని తర్వాత నేను పక్కా ట్రై చేస్తాను, ఐ హోప్ దట్ అవకాశం వచ్చేస్తుంది నాకు. సో అలా స్టార్ట్ అయింది. అంటే పాజిటివ్ థింకింగ్లో ఉన్నారు అది అట్లా అట్లా పాజిటివ్గా వెళ్ళిపోతుంది. మీ టార్గెట్ మాత్రం హీరోయిన్ అవ్వాలి, యా అది తాతయ్య యాక్ట్రెస్. ఎస్, అంటే మీకు లేదా యాక్ట్రెస్ అవ్వాలని? ఫస్ట్ నాకు కూడా ఉంది, ఫస్ట్ మెయిన్ నా తాతయ్య గారు, ఎందుకంటే నా గైడ్, నా సపోర్టర్, నా లైఫ్ అంటే నాకు తాతయ్య గారు కదా. సో తాతయ్య గారు డ్రీమ్ నాకు ఫస్ట్ కంప్లీట్ చేయాలి, తాతయ్య గారు డ్రీమ్ అంటే నా డ్రీమ్. సింపుల్గా చెప్పేశారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒక 4 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సో కట్ చేస్తే ఒక ఒక 2 or 3 ఫిల్మ్స్ రిలీజ్ అయితే యు ఆర్ ద బిగ్ స్టార్, బిగ్ యాక్ట్రెస్. సో అప్పుడు మేడం ఒక చిన్న ఇంటర్వ్యూ అంటే ఇస్తారా? సార్ వస్తాను సార్. ఇలాగే చెప్తారండి అబ్బా, అందరూ ఒకలా కాదు సార్, సీరియస్గా ఎవ్రీవన్ ఇస్ నాట్ లైక్ సీ కదా. ఓకే ఓకే, అందరూ చూడండి. సో చూద్దాం అంటే బేసిక్గా అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు, బట్ ఎప్పుడైనా చిన్న సెల్ఫీ ఆరల్స్ లేకపోతే బయట ఇస్తారు? అయిందా? సరే జోక్స్ అపార్ట్.